మహబూబాబాద్ లో జరుగుతున్న సిపిఐ జిల్లా ప్రతినిధుల సభలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికకు ఎవరూ కోరుకోలేదని, తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా భాజపాను నిలవరించడమే తమ కర్తవ్యమని, కేసీఆర్ అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై మాకంటే ఎక్కువ పోరాటం ఎవరూ చేయలేరని వివరించారు. వేరు, ప్రజల సమస్యల మీద చేసే పోరాటాలు వేరని మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా మునుగోడులో బీజేపీని ఓడించడమే మా కర్తవ్యం. అదే క్రమంలో తెలంగాణ వ్యాప్తంగా చేయరు. వ్యక్తిగతంగా మాకు ఎక్కువ తక్కువ అనే సమస్య లేదు. రేపు చూస్తారు మీరు, హిందువుల్ని కాపాడే గొప్ప రక్షకుడు లాగా పోషిస్తూ బీజేపీ వారు ఓట్లని మేము భావిస్తూ ఉంటాం. కాబట్టి అది టీఆర్ఎస్ అధికార పార్టీ అయినా కూడా ఖచ్చితంగా బీజేపీని ఓడించడమే కర్తవ్యంగా, ఓడించే ఇమీడియట్ శక్తి కలిగిన పార్టీగా టీఆర్ఎస్ని మేము గుర్తించాం. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.